భారత్ వెల్కమ్ టు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ ఇప్పుడు మనకు ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్లో దాదాపు ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది పోస్టులు పడడం జరిగింది సో చాలా మంచి శుభ పరిణామం ఇంకే అలాగనే సిఆర్పిఎఫ్ ఇంకా ఇంటెలిజెన్సీ బ్యూరో ఇట్లాంటి ఈ జాబ్స్ అనేటివి కంటిన్యూగా ఎందుకనంటే కోవిడ్ సమయంలో ఆగిపోయిన జాబ్లన్నీ కంటిన్యూగా వేకెన్సీస్ వైడ్గా వేస్తున్నారు పారామిలిటరీ బలగాలలో సేమ్ ఆర్మీ లాగానే పదిహేడు నుంచి పద్దెనిమిది రకాల మెడికల్ టెస్టులు ఉంటాయి ఫస్ట్ మెడికల్ చూసుకోండి ఫస్ట్ హైటు వెయిట్ చెస్టు ఇది ఈ కొలతలు కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే ఈ పదిహేడు రకాల ఎక్స్ మెడికల్స్ ఏంటి అని అంటే ఫస్ట్ చెస్టు చెస్టు ఎప్పుడైతే మీరు బ్రీత్ బ్రీత్ తీసుకున్నప్పుడు సెవెంటీ సెవెన్ ఎయిటీ టూ సెంటీమీటర్స్ ఎప్పుడైతే మీరు మామూలుగా ఉన్నప్పుడు సెవెంటీ సెవెన్ తర్వాత ఎక్స్పెండ్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అనేది కావాలి చెస్టు వెయిట్ హైటు హైట్కు తగ్గట్టు బిఎంఐలో ఉండాలి హైట్కు తగిన వెయిట్ కంపల్సరీ హైట్కు తగిన వెయిట్ కంపల్సరీ ఇంకోటి మీకు ఇక్కడ టాటూస్ అనేటివి ట్యాటూస్ అనేటివి మీకు యాక్సెప్టబుల్ ఉండదు ట్యాటూస్ వేసుకుంటే వాళ్ళను మెడికల్లో ఫిట్ చేయరు అన్ఫిట్ చేస్తారు ఇక్కడ మనకు మెయిన్ దొడ్డి కాళ్ళు మొట్టె కాళ్ళు అనేవి ఉంటాయి దీన్ని ఈ కాళ్ళు టచ్ అవుతున్నాయి చూడండి ఈ కాళ్ళు ఇక్కడ టచ్ అయితే కూడా తీసుకోరు అది నాక్నీ నాక్నీస్ ప్రాబ్లం ఉన్నా తీసుకోరు దొడ్డి కాలు అంటే ఈ కాళ్ళలో గ్యాప్ ఎక్కువ వచ్చినా కూడా మీకు మెడికల్లో అన్ఫిట్ చేస్తారు ఇంకోటి కొంతమందికి నరాలు వెనుక ఉబ్బి ఉంటాయి నరాలు నరాలు కనబడతాయి ఈ నరాలు కనబడితే కూడా ఈ నరాలు కనబడితే కూడా ఈ లేకపోతే రన్నింగ్ చేసిన తర్వాత ఈ ఏరియా మొత్తం రెడ్గా అవ్వడం జరుగుతుంది ఈ మెడికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళం కూడా తీసుకోరు దాని తర్వాత ఇక్కడ వచ్చేసి పాదం వెనకాల పాదం ఏదైతే ఉందో అది క్రాస్లో ఉంటుంది క్రాస్లో క్రాస్ అయి ఉంటుంది ఇలా ఉన్నా కూడా తీసుకోరు నార్మల్గా స్టేట్గా స్ట్రేట్గా ఉండాలి ఇది ఒకవేళ గుడ్డెలుగు పాదాలంటారు గుడ్డెలుగు పాదాలంటే పాదం మొత్తము పాదం మొత్తము కింద ఫ్లాట్గా ఉంటుంది ఫ్లాట్ ఫుట్ అంటారు సో గుడ్డెలుగు పాదాలు ఉన్నా కూడా తీసుకోరు ఇది ఇక్కడ పాదంకి మధ్యలో గ్యాప్ రావాలి ఈ గ్యాప్ రావాలి ఈ గ్యాప్ ఎప్పుడైతే మనం టెస్ట్ చేసుకోవాలనుకున్నామో అప్పుడు మీరు వైట్ పేపర్ మీద కాలు తడుపుకొని వేసినా కూడా మీకు ఈ షేప్లో రావాలన్నమాట కంప్లీట్గా ఈ షేప్లో వచ్చినా కూడా అన్ఫిటే అన్ఫిట్ ఎందుకైతే అంటే పాదం కంప్లీట్గా పైకి ఉంటుంది ఇందులో డొప్పలాగా వస్తుంది కాబట్టి మీరు అన్ఫిట్ అయ్యే ప్రమాదం ఉంది వేళ్ళు వేళ్ళ పొజిషన్ కూడా చూడండి వేళ్ళ పొజిషన్ కూడా ప్రాపర్గా వేళ్ళ పొజిషన్ ఈ వేలు మీద వేలు ఎక్కడం కానీ వేలు మీద వేలు ఎక్కడం కానీ వేళ్ళలో సందులు సందులు రావడం కానీ సందులు చాలా గ్యాప్ రావడం వల్ల కూడా మెడికల్ అన్ఫిట్ చేయడం జరుగుతుంది ఐ ఐ టెస్ట్ వచ్చేసి సిక్స్ బై సిక్స్ కంపల్సరీ ఉండాలి కలర్ బ్రైట్నెస్ కలర్ బ్రైట్నెస్ టెస్ట్ కూడా ఉంటుంది మీకు ఈ చుక్కలల్లో నెంబర్స్ ఉంటుంది ఆ నెంబర్స్ని గుర్తించాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి కలర్ బ్రైట్నెస్ అనేది వంశపారపరంగా కూడా వస్తుంది వంశపారపరంగా వస్తుంది ఎక్కువగా మీకు కళ్ళల్లో టార్చ్ కొట్టడం వల్ల ఒకటేసారి కళ్ళు మూయడం జరుగుతుంది అది ఎందుకు అని అంటే మీరు అత్యధికంగా సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల నైట్ పూట ఎర్లీ మార్నింగ్ సెక్షన్లో ఎప్పుడైతే మీరు లేచిన వెంబడే సెల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మీకు కలర్ బ్రైట్నెస్ అనేది అంటే మీన్స్ కలర్ ఒకటేసారి కళ్ళు ఆరిపేయడము కళ్ళు కనబడకపోవడము బ్లాక్గా రావడం అనేది ఈ వ్యాధి అనేది కళ్ళకు సంబంధించింది అధికంగా అత్యధికంగా మొబైల్స్ యూజ్ చేయడం వల్ల ఈ వ్యాధి అనేది జ వస్తుంది సో అలా వచ్చినా కూడా అన్ఫిట్ చెవికి సంబంధించి మీకు చెవికి సంబంధించి మూడు పొరలు ఉంటాయి ఆ మూడు పొరలు కూడా క్లీన్గా నీట్గా ఉండాలి ఎలాంటి సమస్య లేకుండా వినికిడి సమస్య లేకుండా ఉండాలి ముక్కుకు సంబంధించి ముక్కుకు సంబంధించి క్లియర్గా ఉండాలి కొంతమందికి ముక్కు లోపలికి కండ పెరిగి వస్తుంది ఇలా కండ పెరిగి వచ్చినా కూడా అన్ఫిట్ సో దాని తర్వాత ఆ పళ్ళు పండ్లు ఒకదాని మీద ఒకటి ఉండడం పండ్లు ఎత్తు పళ్ళు అయి ఉండడము ఎగుడు దిగుడు పండ్లై ఉండడం వా వాటిని కూడా ఎక్సెప్ట్ చేయరు ఇలా పండ్లు మొత్తం పండ్ల వరుస కూడా చక్కగా ఉండాలి సో ఎవరైతే పాన్లు గుట్కాలు తంబాకు ఇలాంటివి తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు పండ్లు కంప్లీట్ ఇక్కడ ముందు పండ్లు అనేవి పుచ్చిపోయి ఉంటాయి వా ఆ పలాంటి పండ్లు ఉన్న వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు ఎక్కడైతే పుచ్చు పండ్లు ఉండి పెట్టుడు పండ్లు ఉంటాయో పెట్టుడు పండ్లు ఉంటాయో అంటే ఈ దౌడ పండ్లు ఒకటి రెండిటికి ఆప్షన్ ఇవ్వచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కాదు ముందు పండ్లు ముందు మూడు నాలుగు పండ్లు పైన మూడు నాలుగు పండ్లు మాత్రము పళ్ళు పళ్ళయి ఉండకూడదు సో బీపీ లెవెల్స్ అనేటివి వెరీ నార్మల్గా ఉండాలి దాని తర్వాత చేతులు చేతులు సేమ్ కాళ్ళకున్న మాదిరిగానే చేతులలో ఎక్కువగా అత్యధికంగా గ్యాప్ రాకూడదు ఐదు ఫింగర్సే ఉండాలి ఆరో ఫింగర్ ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు చేతులు ఎప్పుడు చేతులు చాచినప్పుడు చేతిలో వేళ్ళ వేళ్ళ వరుస కూడా సమానంగా ఉండాలి సో ఇంకొకటి దొడ్డ చేతులు అంటారు చేతులు ఇట్లా స్టేట్గా పెట్టి చూసినప్పుడు స్టేట్గానే ఉండాలి ఇలా అలా కాకుండా చేతులు ఇలా ఏంటి అంటే దీన్ని దొడ్డె చేతులు అంటారు దీన్ని మొట్టె చేతులు అంటారు ఈ చేతులు కూడా ఈ టైప్లో అంటే ఇలా కానీ ఇలా కానీ ఎలా స్టేట్గా పెడితే స్టేట్గానే ఉండాలి చేతిలో కూడా మెడికల్లో తీసేస్తారు ఇంకొకటి ఇలా ఉండడాన్ని నడ్డి అత్యధికంగా నడ్డి ఉన్నదాన్ని కూడా నడ్డి కూడా యాక్సెప్ట్ చేయరు ఇంకొకటి అత్యధికంగా కీలకమైన ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మన రెండు గుడ్ల విషయం వస్తే ఉన్నిస్ బీస్ ఫరక్ అంటే పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఫరక్లో అంటే చిన్న తేడాలో ఉండొచ్చు సమానంగా ఉండవు చిన్న తేడాలో ఉండొచ్చు కానీ అత్యధికంగా తేడా అంటే అత్యధికంగా కిందికి వచ్చి ఉండడము లేదు అనంటే కింద వాటర్ ఫీల్ అయి ఉండడం వాటర్ ఫీల్ అయి ఉండడం ఒకటి వాసి ఉండడం ఇలాంటివి ఉంటే కూడా మెడికల్లో అన్ఫిట్ చేసేస్తారు ఇంకొకటి హర్షమొలలు హర్షమొలలు లేదు అంటే వరిబీజము బుడ్డ ఇలాంటి ఏది ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు మెడికల్లో అన్ఫిట్ చేస్తారు సో ఇలాంటి పదిహేడు పద్దెనిమిది రకాల మెడికల్స్కు మీరు ఫిట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకు అని అంటే ఎస్ఎస్సి జీడి అభ్యర్థులకు ముఖ్యంగా ఫస్ట్ మూడు నాలుగు నెలలు టైం వేస్ట్ చేసుకొని ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి డబ్బులన్నీ వెచ్చించి సమయాన్ని వెచ్చించి మీరు కోచింగ్ తీసుకున్నట్టేది ఉంటే మీ టెస్ట్ మూడు నెలల తర్వాత ఉంది కాబట్టి టెస్ట్ తర్వాత మళ్ళీ రిజల్ట్కు ఒక నెల రెండు నెల టైం పడుతుంది తర్వాత మా మళ్ళీ మీరు కు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఫైవ్ కిలోమీటర్స్ రన్కి అయితే ఇవి మూడు అవి రెండు అవి రెండు అంటే మ్యాక్సిమం ఆరు నెలల నుంచి వెళ్ళి ఎనిమిది నెలల కాలం తర్వాత మీకు మెడికల్ అనేది ఉంటుంది రన్నింగ్ ఆఫ్టర్ రన్నింగ్ తర్వాత మీరు రన్నింగ్ క్వాలి ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి రన్నింగ్ క్వాలిఫై అవ్వాలి రన్నింగ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు మెడికల్ డేట్ ఇచ్చి మెడికల్ చేస్తారు సో ఆరు ఏడు నెలల టైంను వెచ్చించిన తర్వాత మీరు మెడికల్లో పోయినట్టయింది అంతిమంగా మీరు మెడికల్లో పోయినట్టయ్యేది ఉంటే అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే అప్పటికే మీరు ఎన్నో ఆశలతోని మీరు ఇవన్నీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి రన్నింగ్ క్వాలిఫై అయ్యి చాలా కష్టపడి ఉంటారు కాబట్టి దయచేసి లాస్ట్ స్టేజ్లో ఉన్న మెడికల్ సమస్యను మీరు ముందుగానే తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇందుకు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ తరఫున నవంబర్ నవంబర్ ఆరో తారీఖున మా ఆధ్వర్యంలో మేము ప్రీ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంపుకి మేము ఎలాంటి రుసుము తీసుకోము ఆరో తారీఖు నాడు ఆరో తారీఖు నాడు సండే నవంబర్ సండే రోజు మేము మెడికల్ క్యాంపును అనేది చేయడం జరుగుతుంది మా మెడికల్ క్యాంపులో ముఖ్యంగా ఈ పదిహేడు రకాల పరీక్షలు అనేటివి మేము నిర్వహిస్తాము ఈ పదిహేడు రకాల పరీక్షల్లో పాస్ అయిన తర్వాత మీరు మా దగ్గరే శిక్షణ తీసుకోవాలని మేమేం ఇబ్బంది పెట్టము అవసరం కూడా లేదు మా ఉద్దేశం ఏంది అని అంటే మీ ఆరు ఎనిమిది నెలల టైంని మీరు సేవ్ చేసుకోవాలి మీ మనీని సేవ్ చేసుకోవాలి కాబట్టి మీరు మెడికల్లో ఫిట్ ఉన్నారా లేరా అనేది మేము కన్ఫామ్ చేస్తాము మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నా కూడా మాకు ఇబ్బంది లేదు ముఖ్యంగా మేము ఎలాంటి సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టుకోము అత్యధికంగా ఫీజు వసూలు మా దగ్గర ఉండవు మెడికల్ మాత్రం కంప్లీట్ ఫ్రీగా ఉచితంగా చేస్తాము ఆంధ్ర తెలంగాణ అందరు అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వందకు వంద శాతము ఎస్ఎస్సి జీడీలో పారామిలిటరీ బలగాలలో సిఏఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ లాంటి పారామిలిటరీ బలగాలలో ఫుల్ సర్వీస్ ఉన్నది కాబట్టి ఎందుకనంటే నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో అగ్నిపథ్ అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అది ఫోర్ ఇయర్సే సో ఈ పారామిలిటరీ బలగాలలో ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కూడా సర్వీస్ చేయొచ్చు ఫుల్ సర్వీస్ అనేది ఉంటుంది ఈ ఈ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ధన్యవాదాలు జై హింద్ జై భారత్